సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో నాగదేవత పూజల్లో పాల్గొని నాగదేవత కృపకు పాత్రులయ్యారు. శ్రావణ మాసం తొలి రోజుల్లో వచ్చే నాగుల పంచమి పండుగ మహిళల విశేషంగా ఆదరించే పండుగ. ఈ రోజు నాగదేవతను ఆరాధిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని, ఎలాంటి కీడు జరగకుండా నాగదేవత నాగమ్మ భక్తులను కాపాడుతుందని అపార నమ్మకం. అంతేకాకుండా పెళ్లి కాని వారి పిల్లలకు నాగుల పంచమి రోజు నాగదేవతలను కొలిస్తే కళ్యాణ ప్రాప్తి లభిస్తుందని, అలాగే నాగలక్ష్మికి ఆవు పాలతో అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అపార నమ్మకం. మహిళలు భక్తి శ్రద్ధలతో మనసారా ఆరాధిస్తుంటారు. అలాగే గ్రామాల్లో నాగదేవతను పసుపు కుంకుమలతో ఆరాధిస్తూ అభిషేకిస్తూ పుట్టెలో పాలు పోస్తూ పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమి రోజున నాగుల పంచమిగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే, నాగరాజస్వామిగా సంవత్సరం అంతా కూడా ఎప్పటికీ ఎల్లప్పుడూ కూడా ఎలాంటి కోపతాపాలు లేకుండా అందరినీ పిల్ల పాపల్ని పెద్దల్ని అందరినీ చల్లగా చూడమన్న ఉద్దేశంతో చాలామంది ప్రతి ఇంటి నుంచి గృహిణులు వచ్చి కంపల్సరీ తప్పనిసరిగా నైవేద్యాలు వండుకొచ్చి ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకించి అభిషేకాలు చేయడము, మళ్ళీ వాళ్ళ యొక్క మా యొక్క నమ్మకం ఏంటిది అంటే, నాగరాజస్వామిని పోషించినటువంటి పాలని తాగి చల్లగా ఉండి మా పిల్ల పాపల్ని కానీ అందరినీ చల్లగా చూసుకుంటాడని చెప్పేసి ఎలాంటి కోపతాపాలు లేకుండా అందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో నాగరాజస్వామికి నైవేద్యాలు కానీ కొబ్బరికాయలు కానీ ఈ అగరబత్తీలు కానీ ప్రతి సంవత్సరము ప్రతి ఏటా అందరూ ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది.